ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మొదలవుతుంది అన్నప్పుడు అనుకున్నంతగా సక్సెస్ కాదేమో అని అనుకున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్తో మొదలైన ఈ రియాలిటీ షో నాగార్జునతో ఐదు సీజన్స్ వరకు విజయవంతంగా కొనసాగింది ఇక రాబోయే ఆరవ సీజన్పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక ఈసారి మొదటి ఎపిసోడ్ కోసమే నిర్వాహకులు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ గడిచిన ఐదు సీజన్స్ కి కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ మొదట హోస్టుగా ఆ తర్వాత నాని రెండవ హోస్టుగా షోను ఎక్కడికో తీసుకెళ్లారు అయితే మూడో సీజన్ నుంచి నాగార్జున విజయవంతంగా బిగ్ బాస్ ను కొనసాగిస్తూ వస్తున్నారు ఇక ఓటీటీలో కూడా నాన్ స్టాప్ షోగా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ అయితే దక్కింది ఇక ఇప్పుడు సెప్టెంబర్ నాలుగున ఆరవ సీజన్ గ్రాండ్గా స్టార్ట్ కానుంది ఈసారి బిగ్ బాస్ కోసం నిర్వాహకులు భారీ స్థాయిలోనే ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది గడిచిన ఐదు సీజన్స్కు కూడా పెట్టిన పెట్టుబడిని కూడా మంచి రేటింగ్స్ అందుకుంటూ లాభాలను గడించాయి అందుకే ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయినా బిగ్ బాస్ నిర్మాణ సంస్థ మాత్రం ఖర్చుకు ఏమాత్రం వెనుక ఈ షోను కొనసాగిస్తుంది అలాగే కంటెస్టెంట్స్ అందరికీ కూడా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు బిగ్ బాస్ నాలుగవ సీజన్ అత్యధిక స్థాయిలో రేటింగ్స్ అందుకొని మంచి గుర్తింపు అయితే అందుకుంది ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే అత్యధిక రేటింగ్ అందుకోవడం విశేషం ఇక ఇప్పుడు ఆరవ సీజన్ కూడా అదే తరహాలో ఉండాలి అని మొదటి ఎపిసోడ్ నుంచే నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఐదో సీజన్ మధ్యలో కాస్త రేటింగ్ తగ్గినప్పటికీ చివరి క్షణంలో పుంజుకుంది కానీ ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ విషయంలో నిర్వాహకులు గ్యాప్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు అయితే ఆరవ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే నిర్వాహకులు ఊహించని టాస్కులను మొదలు పెట్టబోతున్నారు ఇక మొదటి ఎపిసోడ్ దాదాపు రెండు గంటలకు పైగానే ఉంటుందంట అయితే ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చే ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోబోతున్నారు అంతేకాకుండా ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్తో షోలో హైలైట్ కాబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి